welcome back to our channel Vinny's Home Cooking. ఈ రోజు వెన్స్డే వెన్స్డే అంటే weight updated day. సో ఈ రోజు నేను నా weight ఎంత తగ్గానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికంటే కూడా ముందు ఈ రోజు ఈటింగ్ డే కదా, ఈటింగ్ డే లో నేను ఏం తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. నేను మార్నింగ్ లేచిన వెంటనే weight loss drink తీసుకున్నానండి. లేచిన వెంటనే మీన్స్ నేను నా ఫస్ట్ స్టార్ట్ చేసింది, నా డే స్టార్ట్ చేసింది weight loss drink తో 10 o'clock కి తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ కి నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నానండి, దోశలు తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ కి కాఫీ తాగాను. ఇంకా నేను లంచ్ చేయలేదండి. సో నేను లంచ్ కి ఏం తీసుకోబోతున్నానో మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. నేను లంచ్ కి ఇక్కడ వైట్ రైస్ తీసుకుంటున్నానండి, అలాగే కర్రీ, పప్పు, చుక్కకూర అండ్ చికెన్ ఫ్రై అండి. యాక్చువల్గా ఇది నిన్న ప్రిపేర్ చేశాను, సో కొద్దిగా ఉంటే దాంతోనే నేను పప్పు అండ్ చికెన్ ఫ్రై తింటున్నాను. చూసారా, లంచ్కి నేను వైట్ రైస్ అలాగే పప్పు, చుక్కకూర, చికెన్ ఫ్రై ఈ మూడు తీసుకుంటున్నానండి. ఈవినింగ్ నేను స్నాకింగ్గా ఏ ఐటము తీసుకోను, ఎందుకంటే నాకు ఎందుకు అంత ఆకలిగా అనిపించట్లేదు. తీసుకుంటే ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటాను. తర్వాత నేను నైట్ డిన్నర్ అండి, నైట్ డిన్నర్ కూడా నేను వైట్ రైస్ విత్ పప్పు, చుక్కకూర అండ్ నేను చేస్తే బెండకాయ ఫ్రై కానీ తొండకాయ ఫ్రై కానీ చేస్తాను. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి కాంబినేషన్గా తీసుకుంటాను, అక్కడితో నా లాస్ట్ మీల్ కంప్లీట్ చేసేస్తాను. అదేనండి ఈరోజు నా ఈటింగ్ విండోలో నేను తీసుకున్న ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ అప్డేట్ కదా, నా వెయిట్ ఎంత ఉన్నానంటే ఆ క్లిప్ని యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. నా ప్రెజెంట్ వెయిట్ 67.6 kgs అండి. చూసారా, నా వెయిట్ నేను 67.6 kgs అండి. సో నేను 0.4 kgs తగ్గాను ఈ వీక్లో. నెక్స్ట్ వచ్చేసి టోటల్గా మనకి 39 డేస్ అండి మనం ఇది స్టార్ట్ చేసి. ఈ 39 డేస్లో నేను టోటల్గా 6 kgs తగ్గాను ఈ రోజుకి. సో 6 kgs అంటే అంత ఈజీ ఏం కాదు, అంత తక్కువ వెయిట్ కూడా ఏమీ కాదు. 6 kgs పెరగడం ఈజీయే, తగ్గడమే కొంచెం కష్టము. సో ఈ ADF లో నేను చెప్పాను కదా, వెయిట్ అనేది చాలా స్లోగా లాస్ అవుతాము, కానీ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా బాగా తగ్గుతుందండి, అది నేను గమనిస్తున్నాను. సో ఇదండి నా వెయిట్ అప్డేట్. చాలా హ్యాపీగా ఉంది 6 kgs తగ్గినందుకు. టోటల్ ఇప్పుడు నేను 67.6 వచ్చాను కదా, మన టార్గెట్ 60 kgs అండి. 60 kgs అవ్వడానికి ఇంకా ఎన్ని డేస్ పడుతుందో అని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో అంటే ఫాస్ట్గా తగ్గిపోవాలి అని కాదు, ఎప్పటికైనా నేను నా ఐడియల్ వెయిట్కి చేరుకోవాలి. సో అదే నా టార్గెట్. సో మీకు ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కమెంట్ సెక్షన్లో అడిగితే నేను మీతో మీ డౌట్స్కి నేను ఆన్సర్స్ ఇస్తాను, మీ డౌట్స్ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే అసలు మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ టైమింగ్స్లో స్టార్ట్ చేయాలి, అంటే ఎప్పుడు నా ఈటింగ్ విండో పెట్టుకోవాలి, ఎప్పుడు నా క్లోజింగ్ విండో పెట్టుకోవాలి, ఇట్లాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేను మీకు క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే దాని వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.